చందమామ కథలు సినిమా డైరెక్టర్ని. చందమామ కథలు ఆడియో మొన్న ఫ్రైడే రిలీజ్ అయింది, అండ్ యూనో మిక్కీ జే మేయర్ ట్యూన్స్, సో యూనో అందరికీ ఇన్స్టెంట్గా నచ్చినాయి. యూనో వన్ థింగ్, వీఆర్ సెలబ్రేటింగ్ ది సక్సెస్ ఆఫ్ ది ఆడియో, అండ్ సెకండ్లీ సినిమా March 14th రిలీజ్ అవుతుంది అని ఆడియో రిలీజ్ రోజు అనౌన్స్ చేసాం, అండ్ దెన్ ఇప్పుడు రీఇటరేట్ చేస్తున్నాం అగైన్ March 14th కన్ఫర్మ్గా సినిమా రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ ది ఫిల్మ్ అండ్ ఎంకరేజ్. అదేనండి, అంటే పబ్లిసిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలామంది అడుగుతున్నారు లైఫ్ ఇన్ మెట్రోలా ఉంటుందా, వేదంలా ఉంటుందా అని. హిందీలో ఇంగ్లీష్ ట్రాఫిక్, క్రాష్ ఇలాంటి చాలా సినిమాలు ఉన్నాయి. అంటే ఆంథాలజీ సినిమాలు చాలా వచ్చాయండి, కానీ అన్ని సినిమాలు ఒకలా లేవు, ఒకలా ఉండవు కూడా. సో ఈ సినిమా కూడా ఏ సినిమాలా ఉండదు. ఇందులో 8 స్టోరీస్ ఉన్నాయి, అందులో కూడా మల్టిపుల్ స్టోరీస్ ఉంటాయి, ఇందులో కూడా మల్టిపుల్ స్టోరీస్ ఉన్నాయి. అది ఒక్కటే కామన్, మిగతావన్నీ స్టోరీస్ బ్యాక్డ్రాప్ ఏంటి, స్టోరీస్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, ఎక్కడ ఉండవుతాయి, అండ్ క్లైమాక్స్ ఏంటి అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఈ సినిమాలో ద బిగ్గెస్ట్ యాసెట్ దట్ ఈ మూవీకి ఏంటంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ది ఫిల్మ్. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ది ఫిల్మ్ ఎక్సైటింగ్గా ఉంటుంది, అండ్ యుల్ డెఫినెట్లీ వాక్అవుట్ విత్ ఎ స్మైల్ ఆన్ యూర్ ఫేస్. చందమామ కథలు టైటిల్ వినగానే ఫస్ట్ ఒక రకమైన ఎఫెక్షన్, ఒక రకమైన ఆప్యాయత అనేది అనిపిస్తుందండి ఎవరికైనా సరే. సాంగ్స్ ఆర్ వెరీ నైస్. మిక్కీ జే మేయర్ గారు హాస్ డన్ అ గ్రేట్ జాబ్. ఈచ్ సాంగ్ ఇస్ వెరీ నైస్, అండ్ యునో ఎస్పెషలీ చందమామ కథలు టైటిల్ ట్రాక్, ఐ రియలీ లైక్ ఇట్. ఈవెన్ ఇట్స్ మై కాలర్ ట్యూన్, సో ఐ లైక్ ఇట్ దట్ మచ్. అండ్ ఈవెన్ దేవుడా సాంగ్ విచ్ ఇస్ ఫిల్మ్డ్ ఆన్ కృష్ణుడు గారు, ఇట్స్ వెరీ నైస్. మొన్న మనం ఆడియో రిలీజ్ చేసామండి, ఆడియో రిలీజ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ కూడా March 14th వెళ్ళిపోతున్నాం. సెన్సార్ ఈ వీక్లో అయిపోతుందండి. సెన్సార్ ఈ వీక్లో మోస్ట్లీ ఫ్రైడే లోపు మాకు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేటట్టుంది, వస్తుందని అనుకుంటున్నాం.